తెలుగు ప్రేక్షకులకు వినాయక భక్తి ఛానల్ స్వాగతం. మనిషికి మొత్తం 10 ఇంద్రియాలు ఉంటాయి. అందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాల ద్వారా మనము కర్మలను చేస్తాము, జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సంపాదిస్తాము. ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేక రకాలైన భోగాలను అనుభవిస్తుంటాడు. కర్మేంద్రియాల ద్వారా మనం శరీరాన్ని పోషించుకుంటాము, జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తాము. ఈ ఇంద్రియాలను వాటి కోసమే వాడుకోవాలి కానీ భోగానికి కాదు. భోగంలో పడేవాడు రోగాల పాలవుతాడు, అగచాట్ల పాలవుతాడు, లక్ష్యాలను సాధించలేకపోతాడు. లక్ష్యాలను సాధించాలంటే బుద్ధి తేజోవంతంగా ఉండాలి. ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం కాగానే తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో, అలాగే ప్రజ్ఞానవంతుడు ఉన్నతమైన లక్ష్యాన్ని చూసి అల్పమైన ఇంద్రియ భోగాలను విడిచిపెడతాడు, అతడి బుద్ధి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అర్జునుడు తమ గురువుకి ఉదయాన్నే కమండలాల్లో నీళ్లు తెచ్చిచ్చి వినమ్రంగా పాఠాలు నేర్చుకునేవాడు. ఒకరోజు రాత్రి భోజనం వేళ గాలికి దీపం ఆరిపోయింది. వెలుగు లేకపోయినా చేతిలోని ఆహారం నూటి దగ్గరికి పోవడం గమనించి చీకటిలో కూడా బాణాలు వేయవచ్చనే తలంపు అతడికి కలిగింది. ఆ విధంగా అతడు బాల్యోచితమైన ఆటపాటలు మాని రాత్రిళ్ళు కూడా అస్త్రవిద్యను అభ్యసించేవాడు. అందుకే అర్జునుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. అతడి శ్రద్ధను చూసి ద్రోణుడు మాటిస్తూ నిన్ను లోకైక ధనార్జునుడిగా చేస్తానని ప్రోత్సహించాడు. ఎవరైతే దీక్షతో తపస్సు చేస్తారో వారికి వరాలు నిశ్చయంగా కలుగుతాయి. తపస్సులో ముఖ్య భాగం ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టడం. లక్ష్య సాధన తర్వాత కలిగే అద్భుతమైన ఫలితాలను సాధించాలంటే విద్యార్థులు, యువత తాత్కాలికమైన ఇంద్రియ భోగాలను విడిచిపెట్టాలి. బలవంతంగా ఎవరైనా ఇంద్రియ భోగాలను అందించాలని ప్రయత్నిస్తే తాబేలుల ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవాలి. ఇంద్రియాలు ఆయా ఇంద్రియార్థాల మీదకు వెళితే బుద్ధి లక్ష్యం మీద నిలవదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించి తగురీతిన వాటిని వాడుకుంటూ లక్ష్య సాధనలో నిలవడమే తక్షణ కర్తవ్యంగా భావించాలి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు నమస్తే, జై హింద్.